ఇనాగరేషన్ చేయడానికి మీరందరూ నిశ్శబ్దం పాటించాలి. నాయకులు హోం మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా విచ్చేసినారు, వారికి కూడా ఆహ్వానించండి, వారికి ఘన స్వాగతం పలకండి అని మనవి చేస్తున్నాను. మీరు నిశ్శబ్దం పాటించాలి అని మనవి చేస్తున్నాను. కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు కట్టించి మీకు మీ పిల్లల కొరకు మీ పిల్లల భవిష్యత్ కొరకు ఇంత తాపత్రయపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కృతజ్ఞతలు తెలపాలి. మన యొక్క చిక్కడపల్లిలోని బాగలింగంపల్లి లంబడి తండకు సంబంధించినటువంటి పేద ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మరి ఇళ్ల నిర్మాణము గత 3-4 సంవత్సరాల నుంచి కూడా చేపట్టి ఈరోజు పేద ప్రజలకు ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమము, ఏ గృహ నిర్మాణానికి మరి ప్రారంభోత్సవం చేసేటువంటి కార్యక్రమానికి మరి నిర్వహించుకోవడము, ఒక పండుగ వాతావరణంలో మనమందరము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషం. కానీ హైదరాబాద్ నగరంలో ఇంకా చాలామంది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మరి ముఖ్యంగా మషీరాబాద్ కానీ అంబర్పేట కానీ ఇక్కడ సికింద్రాబాద్ కానీ సనత్నగర్ కానీ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు, ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వము, నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమము యుద్ధ ప్రాతిపాదిక మీద చేపట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ మనకందరూ తెలుసు, డాక్టర్ లక్ష్మణ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు స్వయంగా వచ్చి ఈ ఇళ్లను ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు మరి పనులు ప్రారంభోత్సవం చేసుకోవడము, ఈరోజు ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటుంది. హైదరాబాదు ఈరోజు ఒక బ్రాండ్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో పేద ప్రజలకు సంబంధించి లేక ఇతరత్ర అన్ని రకాలుగా హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాను.